अंदर की शुभोदय ना पेर रघुनंदन मुझे अंदर की तेलुग भाषा दिनोत्सव शुभाकांक्षलु भाषा अंत त्रिलिंग देश प्रजलु माट्लाडे भाषा श्रीशैलम द्राक्षारामं कालेश्वरं मध्य उन्न देशमे त्रिलिंग देश आंध्र तेलंगाणा राष्ट्राल अधिकार भाष तेलुगु भाष नेनु ना स्नेहितुलु कलिसि मूढनम्मकाल मीद प्रदर्शन प्रदर्शिस्तुन्नामु ना स्नेहितुलु कौशिक सुशील गा విజయ్ సాగర్ గా కిర్లేష్ రాహుల్ గా అబ్దుల్లా సిఓ ఋషికుమార్ గా చందన్ సిఓ పిఏ గా నటిస్తున్నారు చూద్దాం రండి హలో అర్జున్ సంస్థ అండి అవునండి నేనే సుశీల్ అండి నేను ఒక వారం కిందట ఉద్యోగానికి దరఖాస్తు చేశానండి రేపు ఇంటర్వ్యూ ఉందండి సరేనండి నేను వస్తానండి 11 గంటలకి అండి సరే అండి వస్తానండి ఈ విషయం తొందరగా సాగర్ చెప్పాను హలో సాగర్ నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను రేపు నాకు 11 గంటలకి ఇంటర్వ్యూ ఉంది నేను ఒక వారం కిందట ఉద్యోగానికి దరఖాస్తు చేశాను నువ్వు కూడా అదే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేయి ఎందుకంటే మన ముగ్గురు స్నేహితులు కలిసి పని చేయవచ్చు రాహుల్ కూడా అదే సంస్థలో ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూ ఉంది సరే బాయ్ హలో సుశీల్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అవునా నువ్వు రాహుల్ ఒకే కంపెనీకి దరఖాస్తు చేసుకున్నారా నేను ఒరిజిన్ కంపెనీలకే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను అవునా నాకు రేపు 3 గంటలకి ఇంటర్వ్యూ ఉంది సరే అయితే అంతా మంచి జరిగితే మనం ముగ్గురం ఒకే కంపెనీలో పని చేయొచ్చు సరే అయితే సెలవు ఇప్పుడు మొదటి సంఘటన చూద్దాం అమ్మా సమయం తొమ్మిదిన్నర అయింది ఇంటర్వ్యూకి వెళ్తాను వెళ్ళొస్తానమ్మా అబ్బబ్బా ఇప్పుడే తొమ్మాలా ఇప్పుడు కానీ నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఏదో ఒక కీడు జరుగుద్ది అందుకని 5 నిమిషాల తర్వాత వెళ్ళొస్తా అమ్మా అబ్బబ్బాయి 4వసారి తుంటున్నారు ఇప్పుడికే 15 నిమిషాలు లేట్గా వెళ్తున్నారు ఇప్పుడు కానీ మళ్ళా వెళ్ళాను అనుకో ఏదో కీర్చేంటి సార్ మళ్ళా 5 నిమిషాలు వేచి వెళ్తాం పొద్దున్న ఏ సమయాన్ని ఎందుకు ఆలస్యమైంది 10 గంటలకి ఈ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది కాకపోతే ఎవరో వరుసగా తుమ్మడం వల్ల ఆలస్యమైంది ఇప్పుడు మరొక సంఘటన చూద్దాం మూఢనమ్మకాలు ఎంత నష్టాన్ని కలిగించాయి అమ్మా ఇప్పుడు సమయం 10:30 అయింది నేను ఇంటర్వ్యూకి బయలుదేరుతున్నాను అయ్యో బల్లి పడింది ఇప్పుడు అపశకునం కాబట్టి నేను ఒక గంటన్నర ఆగి వెళ్తాను గంట సమయం తరువాత కార్యదర్శి గారు రిష్ కుమార్ గారు ఉన్నారా ఆయన్ని నేను కలవాలి ఇప్పుడు సమయం 12:30 అయింది ఇది భోజన సమయం రిషి గారు మళ్ళీ 3:30కు వస్తారు మీరు కూడా అప్పుడే రండి ఇక్కడ సునీల్ ఎవరు వస్తున్నానండి పొద్దున ఏ సమయాన్ని రమ్మన్నాను ఎందుకు ఆలస్యమైంది సార్ మీరు ఉదయం 11 గంటలకి రమ్మన్నారు కానీ నా మీద బల్లి పడడంతో ఆటంకం అని మా అమ్మగారు చెబితే నేను 12:30 గంటలకి వచ్చాను అప్పుడు కార్యదర్శి గారు అది భోజన సమయం అని మీరు భోజనానికి వెళ్లారని చెప్పారు మళ్ళీ 3 గంటలకి రమ్మన్నారు కాబట్టి నేను ఇప్పుడు వచ్చాను పొద్దున కూడా నీలాగే ఒక సంచులు కనుక్కోండి నేను అర్థం కావద్దు నీకోండి నేను ఇవ్వలేను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను వాళ్ళు నన్ను రేపు 3:30 గంటలకి ఇంటర్వ్యూకి రమ్మన్నారు నా స్నేహితులు సుశీల్ రాహుల్ కూడా ఆ కంపెనీలోనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఉంది ఒకవేళ అంతా మంచి జరిగితే నేను ఆ కంపెనీ లో మా స్నేహితులతో పని చేయొచ్చు నేను ఆ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించడానికి కృషి చేస్తాను నాన్న నల్లపిల్లి వచ్చింది అయినా పర్వాలేదులే నేను ఇంటర్వ్యూకి బయలుదేరుతున్నాను ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటే నా ఇంటర్వ్యూ పోతుంది అనుకున్నట్టే సాగర్ సమయానికి చేరుకున్నాడు నమస్తే రిషి సార్ నమస్తే నమస్తే కూర్చోండి ఇప్పుడు వచ్చిన వాడు మీ స్నేహితులు ఏంటండి ఈ రోజులో కూడా మూడు నమ్మకాలు తెలియదు సార్ అడిగి
అడిగిన ప్రశ్నలకు సాగర్ సరియైన సమాధానాలు చెప్పారు. సరే సార్, ఉద్యోగం అన్నాను 40 లక్షల రూపాయలు జీతం, రేపటి నుంచి వచ్చి. సరే సార్, మీరు అడగంటే అలాగే సార్. కాబట్టి మీరెవరూ మూఢనమ్మకాలు నమ్మవద్దు. పూర్వం అంటే ఎవరు చదువుకునే వాళ్ళు కాదు, కానీ మనం ఇప్పుడు చదువుకున్న మూఢనమ్మకాలను నమ్ముతున్నాం. అలా నమ్మితే మన యువతకి ఎంతో సిగ్గుచేటు. అలా నమ్మితే చదువుకున్న ఈ తరమంతా మూర్ఖులవుతారు. మళ్ళీ మీ అందరికీ మరోసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఈ చిన్న ప్రదర్శనను ముగిస్తున్నాం.